राष्ट्र ప్రభుత్వం ప్రకటించిన 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవోలో కొన్ని అంశాలను సవరించాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 317 జీవోను అనుసరించి చేపట్టిన బదిలీల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో విడుదల చేసినటువంటి 317 జీవో తోటి కొంతమంది ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఈ బదిలీల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జీవోలో పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించి సీనియారిటీ జూనియర్ అనే ఈ రెండు తేడాలతో పాటు స్పౌజ్కు అంటే భార్యాభర్తలకు సంబంధించి కూడా ఒకే చోట ఇవ్వాల్సి ఉన్నా కూడా వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ బదిలీలు చేయడం తోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఏదైతే ఈ జీవో జారీ చేసిన తర్వాత బదిలీలు బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏదైతే హాలియాలో ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని ఏదైతే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి బదిలీ చేయడం తోటి గుండెపోటు తోటి మరణించడం జరిగింది. అలాగే ఈ ఇలాంటి ఘటనలు ఈ 300 జీవో కారణంగానే చోటు చేసుకున్నాయని చెప్పి ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. ఆనపేతంలోనే ఇప్పటికే కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా దిగివచ్చే విధంగా ఈ జీవోను సవరించాలని చెప్పి ఈరోజు కూడా హైదరాబాద్లో మహాధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈ 317 జీవోలో జీవోతోటి బదిలీపై వచ్చిన ఒక ఉపాధ్యాయుడు మనతో ఉన్నాడు. అసలు ఆయన జరిగిన ప్రాబ్లం ఆయనకు జరిగినటువంటి ఇబ్బందులు ఏంటిది అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. మీకు జరిగిన ప్రాబ్లమ్స్ ఈ 317 జీవో వల్ల 317 జీవో వల్ల నేను జూనియర్ కావడం వల్ల స్థానికత కోల్పోవాల్సి వచ్చింది. నా లోకల్ అయిన సూర్యాపేట నుంచి దాదాపుగా ఒక 150 కిలోమీటర్లు నల్గొండకు రావాల్సి వచ్చింది. నేను కష్టపడి జాబ్ కొట్టుకుని మంచి ర్యాంక్ సాధించి నా లోకల్లో నేను అపాయింట్ అయినా వితిన్ 2 ఇయర్స్లోనే నేను మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది. అదేదో అప్పుడే చెప్తే నేను వేరే జాబ్ అని రాసుకుందాను వేరే గ్రూప్ 2 అని వెళ్ళిపోదును. నా లోకల్లో ఉండాలని నా ఇంటి దగ్గర ఉండాలని నా తల్లిదండ్రులకు అండగా ఉండాలని చెప్పి నేను లోకల్లో తీసుకున్నా టీచర్ జాబ్ని. కానీ దీనివల్ల ఈ జీవో వల్ల 317 జీవో వల్ల దూరం రావడం జరిగింది. అదేవిధంగా నా భార్యకు కూడా ఎడ్జిటీగా అపాయింట్ కావడం జరిగింది. ఆమె జూనియర్ అవడం వల్ల కొద్దిగా సీనియర్ అవడం వల్ల ఆమె సూర్యాపేటలోనే అపాయింట్ కావడం జరిగింది. నేను నల్గొండకు అపాయింట్ కావడం జరిగింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో దాదాపుగా 150 కిలోమీటర్ల డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అటు భార్యని తీసుకోలేకపోతున్నా ఇటు తల్లిదండ్రులు తీసుకోలేకపోతున్నా ఇటు దూరం కావడం వల్ల ఈ జర్నీలో ఇక్కడున్న పిల్లలకు కూడా న్యాయం చేయలేకపోతున్నా. అదేవిధంగా ఈ బదిలీ ఏదో సమ్మర్ టైంలో చేస్తే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేది ఆ పిల్లలకి న్యాయం జరిగేది. ఇప్పుడు అక్కడ పిల్లలు అన్యాయం అయిపోతారు ఇక్కడ పిల్లలు అన్యాయం అవుతారు. వీళ్ళతోనే నేను కలవలేకపోతున్నా ఆ పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నా. ఈ విధమైన నష్టాలు జరుగుతుంది కాబట్టి ఈ 317 జీవోని రద్దు చేయడం అన్న జరగాల లేకపోతే కొద్దిగా సవరించడం అన్న జరిగితే ఉపాధ్యాయులకి పిల్లలకి అందరికీ న్యాయం జరుగుతుందని నా యొక్క మనవి. మీరు చెప్పండి అంటే ఈ జీవో వల్ల అంటే ఉపాధ్యాయులు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది అంటే ఎక్కువ దూరం బదిలీ కావడం సీనియారిటీ ప్రకారం జూనియారిటీ ప్రకారం అని చెప్పి జరిగింది అట్లాంటి ఇబ్బందులు లేదా? నమస్కారం అండి. ఈ యొక్క 317 జీవో వల్ల వాస్తవానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కొందరికి మేలు జరిగింది కొందరికి అన్యాయం జరిగింది. కానీ అన్యాయం జరిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎట్లనంటే ఈ సీనియారిటీ జూనియారిటీ అనేది కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కేసులో కూడా మా యొక్క ఆడపడుచు కొడుకు 200 కిలోమీటర్ల దూరం పోయిండు తన పిల్లలని తన కుటుంబాన్ని కోల్పోయి ఎంత బాధ అనుభవిస్తుందంటే జిల్లా నుంచి మారిపోయి వేరే జిల్లాకి వెళ్ళిండు. ఆ జిల్లాలో కూడా తను జూనియర్ అని చెప్పి కోల్పోయి తన యొక్క సీనియారిటీని కోల్పోయి కూడా 200 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినారు. చాలా బాధాతప్త హృదయాలతో చాలామంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఉదాహరణకి హుజూర్నగర్లో క్యాంపు స్కూల్లో జాయిన్ అయినటువంటి ఒక ఉపాధ్యాయుడు టాబ్లెట్ తెచ్చుకుంటానికి బయటికి వెళ్తూ ఎలానే ఉంది ప్రాణం అని రిజిస్టర్లో సంతకం పెట్టి ఆ రోజే ప్రాణాలు కోల్పోయిండు. ఇటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. కన్నీరు మున్నేరుగా ఏడుస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గోడు మన ప్రభుత్వం ఆలకించి వాళ్ళకి 317 జీవోను కొంచెం సవరించి న్యాయం చేయాలని మీ యొక్క టీవీ నుంచి టైమ్ న్యూస్ నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే 317 జీవోకు సంబంధించి సీనియారిటీ జూనియర్ అనేది విభేదాలతో పాటు ఏదైతే స్థానికత కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే స్పౌజ్ ఏదో భార్యాభర్తలకు సంబంధించి కూడా భార్య ఒక చోట భర్త ఒక చోట బదిలీ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఒక వితంతు టీచరు దాదాపుగా ఆమెకు 150 కిలోమీటర్లు ఏదైతే దేవరకొండ మండలానికి సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలోని
చందంపేట మండలానికి గిరిజన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం తోటి ఆమె మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ ఈ ఏదైతే వితంతులకు సంబంధించి కూడా ఆప్షన్ ఈ 317 జీవోలో ఇవ్వకపోవడం వికలాంగులకు కూడా ఇవ్వకపోవడం తోటి ఈ 317 జీవో బదిలీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అటు ఉద్యోగ సంఘాలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఈ 317 జీవోకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి సవరణలు చేసి బదిలీల ప్రక్రియకు సంబంధించి సవరణలు చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ శంకర్తో జానయ్య ప్రైమ్ 9 న్యూస్ నల్గొండ నుండి